దళిత యువకుడు చొక్కా వైపించే అధికారం పోలీసులకు ఎక్కడుంది అంటూ ఫైర్ అయ్యారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. నాయుడుపేటలో ఈ దారుణానికి పాల్పడిన పోలీసు అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఎక్కడా సజావుగా సాగలేదని, పోలీసులు దౌర్జన్యాలతో జరిగాయని వర్ల రామయ్య ఆరోపించారు. జగన్ సీఎం అయ్యాక దళితులపై అక్రమ దాడులు పెరిగిపోయాయని వర్ల విమర్శించారు. లేకుంటే దేవేంద్ర సభ నుంచి కరెక్ట్ గా నాయుడుపేటలో దిగాడా? నీకెందుకు రా ఎన్నికలు, పసుపు చొక్క ఎందుకు వేసేవరని నడి రోడ్డు మీద అతన్ని పశువును కొట్టినట్టుగా కొట్టి అతను చొక్కా ఇప్పిచ్చాడు. ఇదిగో ఫోటో, ఫోటో చూపించినానా, రాష్ట్ర ప్రజలందరూ చూడాలి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సమాంగ్ గారు చూడాలి ఫోటో, అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ చూడాలి. అధికారతను మా దళిత వర్గానికి చెందిన రాజేంద్ర ఇక్కడ వాడు చొక్కా ఇప్పించాడండి. నీకేం అధికారం ఉంది చొక్కా ఇప్పించడానికి అడుగుతున్నాను నేను ఆ పోలీస్ అధికారిని. అండర్ వాట్ ప్రొవిజన్, ఏ చట్టం ప్రకారం? నీకు రాజ్యాంగం ఇచ్చిందా? ఇండియన్ పెనల్ కోడ్ ఇచ్చిందా? ఏపీపీఎం ఇచ్చిందా? సిఆర్పిసి ఇచ్చిందా? మీ డైరెక్టర్ జనరల్ ఇచ్చారా? ఎవరిచ్చారు నీకు అధికారం ఆ పసుపు చొక్కా ఇప్పించడానికి? నేను అడుగుతున్నా ఈ రోజున, ఈ రోజు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సభం గారు, ఈ ఒక్క కేసు న్యాయం చేయండి. మీరేమి చేయరు మాకు తెలుసు, వైకాపాకి వ్యతిరేకంగా మీరేమి చెయ్యరు, చెయ్యలేరు, చెయ్యబోరు మాకు తెలుసు.